హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా ప్రాముఖ్యత విశిష్టత కలిగినటువంటి ఒక దేవాలయం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆ దేవాలయం ఏంటి, ఎక్కడ ఉంది అన్నీ మీతో షేర్ చేస్తాను. అది ఏంటంటే దారపాలెం దేవాలయం అండి. ఇది పంచదార్ల అనే గ్రామంలో ఉంది. ఈ పంచదార్ల పుణ్యక్షేత్రం అనకాపల్లికి 25 కిలోమీటర్ల దూరంలో, ఎల్లమంచిలికి 10 కిలోమీటర్ల దూరంలో, రాంబిల్లి మండలంలో, విశాఖపట్నం జిల్లాలో ఈ పంచదార్ల పుణ్యక్షేత్రం ఉందండి. ఇక్కడ విశిష్టత ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ పంచదారలు అంటే 5 దారులు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయటండి. ఈ వాటర్ భూగర్భ జలం నుండి వస్తుందంట. ఈ 5 దారులు ఇలా నిరంతరం ప్రవహిస్తూ ఉండడం వలన ఈ ప్రాంతాన్ని పంచదారలు, కాలక్రమేణా ఇది పంచదారులుగా పిలువబడిందంటండి. చూసారా, నేను చూపిస్తున్నాను కదా, అది మొదటి దార. చూసారా, ఇక్కడ అందరూ స్నానాలు చేస్తారట. దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారటండి. పుణ్య స్నానాలు చేస్తారట ఈ దారిలో. ఇదే వాటర్ని ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా త్రాగునీరు కింద ఉపయోగిస్తారంట. ఈ నీళ్లు తాగడం వలన వారి శరీరంలో ఏవైతే రోగాలు ఉన్నాయో అన్నీ కూడా పోతాయని ఇక్కడ ప్రజలకు గట్టి నమ్మకం అంటండి. ఇది 2వ దార. ఇలా వాటర్ 24 అవర్స్ 365 డేస్ ఇలా వస్తూనే ఉంటుందట. ఇలా ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. అలాగే వచ్చిన నీరు కూడా ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది ఇప్పటికీ కూడా అంతు చిక్కని రహస్యంగానే ఉందటండి. చూసారా, ఇక్కడ మండపాలు కూడా చూస్తుంటే ఇవి ఇప్పటివి కాదు, 100 సంవత్సరాల క్రితం నిర్మించినవి. చూడండి, 4వ దార, 5వ దార. మనకు చూస్తేనే తెలిసిపోతుంది ఇది ఇప్పట్లో నిర్మించినవి కాదు, 100 సంవత్సరాల క్రితమే అని. చూడండి, మొత్తం చూడండి ఎలా ఉందో. ఇక్కడ చిన్న శివాలయం కూడా ఉంది. పంచదారలో ఉన్న ప్లేస్లోనే చిన్న శివాలయం ఉంది. చూడండి, 5 దారులు వరుసగా ఉన్నాయి కదా. నిజంగా నేను కూడా మొన్ననే వచ్చానండి ఇక్కడికి. నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి. నిజంగా ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ వచ్చిన వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది నేను కూడా చాలా ఆశ్చర్యపడ్డాను. చూడండి, ఈ మండపాలన్నీ చూస్తుంటే అసలు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం అండి ఇది. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా ప్రతి చోట శివలింగం ఉంటుంది. ఇలా నందీశ్వరుడు ఎదురుగా ఉంటుంది. ఇలా చాలా చోట్ల ఈ గుడి ఆవరణలో చాలా చోట్ల ఉన్నాయండి. నేను మొత్తం మీకు చూపించట్లేదు, ఒకటి చూపించాను. చూసారా, చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ పాదాలు ఉన్నాయి కదండి, ఇవి సింహాద్రి అప్పన్న స్వామివారి పాదాలటండి. ఈ పాదాలు కూడా ఇక్కడ ఉండడం చాలా విశేషమని ఇక్కడ ఈ గ్రామ ప్రజలందరూ చెప్తున్నారు. ఓవరాల్గా ఈ పంచదారులు ఉన్న ప్లేస్ అయితే ఇలా ఉంది. పంచదారుల నుంచి ఇలా కొండపైకి వెళ్తుంటే ఇలా కొండపైకి మెట్లున్నాయి. ఇలా మనం కొండపైకి వెళ్ళిపోతుంటే అక్కడ నేను వెళ్ళలేదు కానీ లోపలికి బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదండి, అది శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అండి. ఆ ఆలయంలో రోజు తరచుగా శ్వేతనాగు అంటే తెలుపు రంగు నాగుపాము అంటారు కదండి, ఆ నాగుపాము ఎప్పుడు దర్శనమిస్తుందంట. ఆ నాగుపాము ఎప్పుడు కూడా ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలోనే ఉంటుందటండి. కొండ మీదకి వచ్చేసాక ఇలా గుడి ఆవరణలో ఇలా ఒక దాని మీద ఒకటి రాయిలు పెట్టి ఉన్నాయండి. ఇది ఏంటంటే
భక్తులు, ఇక్కడికి వచ్చిన భక్తులు తన మనసులో ఉన్న కోరిక, సొంత ఇంటి గృహం కోసం ఇలా గట్టిగా మనసులో కోరుకొని ఇలా ఒక దాని మీద ఒక రాయి పెట్టి స్వామివారిని వేడుకుంటారటండి. ఇలా వేడుకుంటే వారి కోరిక తప్పకుండా ఫలిస్తుందట. ఈ గుడి ఆవరణలో ఎక్కడ చూసినా చాలా చోట్ల ఇలానే కనిపిస్తాయి మనకి. గుడి లోపలికి వెళ్తుంటే మొదటిగా ధ్వజస్తంభం, ఇక్కడ జంట నాగులు కూడా ఉన్నాయండి. ఈ జంట నాగులకు పాలు పోయడం వలన చాలా మంచి జరుగుతుంది. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా త్వరగానే సెట్ అవుతాయంటండి జంట నాగులకు పూజ చేసుకోవడం వలన. అలాగే దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయంట. చూసారా ఈ మండపాలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఇవైతే వందల సంవత్సరాల క్రితం నిర్మించినవేనండి. చాలా పురాతన ఆలయం ఇది. ఇక్కడ ఈ ప్రాంతంలో తపస్సు చేసిన భక్తులకు శివుడు నేరుగా ప్రత్యక్షమే, వారి కోరికలపై ప్రత్యక్షం కావడం వలన ఇక్కడ శివుడిని ధర్మలింగేశ్వర స్వామి అని పిలుస్తారటండి. కొంతమంది అలా చెప్తారు, మరి కొంతమంది అయితే పురాణాల ప్రకారం యమధర్మరాజు తన నిష్ఠూరం పోగొట్టుకోవడానికి ఒక వర్ధమాన లింగాన్ని ప్రతిష్ఠించాడటండి. అందుకే యమధర్మరాజుతే ప్రతిష్ఠించాడు కాబట్టి ఇది ధర్మలింగేశ్వర ఆలయం అని కొంతమంది చెప్తున్నారట. మరి కొంతమంది అయితే ఇక్కడ పాండవులు అరణ్యవాసం చేశారటండి. ఈ పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు మొదటగా ధర్మరాజు గారు ఇక్కడ లింగాన్ని చూశారంట. అందుకని మొదటగా ధర్మరాజు గారు చూడడం వలన దీనిని ధర్మలింగేశ్వర ఆలయంగా కూడా అంటారటండి. ఇక్కడ కొండ మీద ఒక గుహ కూడా ఉందంట, ఆ గుహలోనే పాండవులు అరణ్యవాసం చేశారంట. ఈ ఆలయంలో ఎక్కువగా కార్తీక మాసంలో భక్తులు ఎక్కువగా వస్తారటండి. కార్తీక మాసంలో అయితే చాలా రద్దీ ఎక్కువ ఉంటుందంట. అంతేకాకుండా మహాశివరాత్రి, విజయదశమి, దీపావళి పండుగల్లో కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి పూజలు అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ స్వామివారి కళ్యాణం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున జరుగుతుందంటండి. ఇక్కడికి ఎక్కువగా పుత్ర సంతానం లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు వచ్చి మొక్కులు మొక్కుకొని ఆ మొక్కులు తీర్చుకొని వెళ్తారటండి. చూడండి ధర్మలింగేశ్వర స్వామివారిని. నాకు తెలిసిన మట్టుకు నేను కొంచెం విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఆలయం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.